బ్రోకోలీ సూప్కి కావాల్సిన పదార్థాలు: బ్రోకోలీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పాలు, బాదం, జొన్నపిండి, సెలరీ. బ్రోకోలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో నూనె తీసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అలాగే వాటితో పాటు వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకుని కొంచెం వేగాక ఆ మిశ్రమంలో సెలరీ, బ్రోకోలీ ముక్కలు, తగినంత ఉప్పు వేసుకుని కొంచెం నీటిని కలుపుకుని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం చల్లారాక బ్లెండింగ్ జార్లోకి తీసుకుని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని కాసేపు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం ఉడికేలోపు వేరొక గిన్నెలో ముందుగా ఉంచిన పాలు, జొన్నపిండిని మిశ్రమంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పాలు, జొన్నపిండి మిశ్రమాన్ని బాయిల్ అవుతున్న మిశ్రమంలో కలిపి కొన్ని బాదం పప్పులను కూడా కలుపుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడి బ్రోకోలీ సూప్ రెడీ.